తిరుమటం తర్వాత ఈ రోజున మళ్ళీ పవనస్వాముల వారు అంతకంటే కూడా వీర విజృంభణ చేసి ఆనాడు 72 అవైదిక మతాల మీద తన దండంతో నిలువరింపజేసి హెచ్చరించి వాళ్ళనందరినీ కూడా సనాతనం వైపు మళ్ళించినటువంటి శంకరపాదుల వారి కంటే కూడా తీవ్రంగా ఆగ్రహోగ్రదగ్ధులై పవనస్వాముల వారు సనాతన ధర్మం మీద ఈరోజు మాట్లాడటం జరిగింది. ఈరోజున పవనస్వాముల వారు శ్రీ వైష్ణవ ప్రచారం చేసినటువంటి 12 మంది ఆళ్వారుల కంటే కూడా మరింతగా 13వ ఆళ్వారులాగా అవతరించినట్టుగా మాట్లాడుతున్నారు. ఈ ధర్మం ఎలాంటిది, ఈ ధర్మం మీద దాడి చేస్తే ఊరుకుంటామా అని ఆయన రెచ్చిపోయి మాట్లాడినటువంటి మాటలు. మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు గురించి, ఆ ప్రసాదాలలో కల్తీ జరిగింది, పశువుల కొవ్వు వాడారు అని సుప్రీంకోర్టులో ఉండి దాని మీద మాట్లాడటం సబ్జుడిషియస్ అయినప్పటికీ కూడా ఈయన పీఠాధిపతి కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చి అక్కడ కలిపారు అని ప్రకటన చేయటమే కాకుండా శ్రీరామచంద్రుని యొక్క ఆలయ ప్రారంభోత్సవ రోజున వెంకటేశ్వర స్వామి నుంచి పంపించిన 100,000 లడ్డూలు కల్తీవి అని తేల్చి పడేశారు. ఈయన సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి అవతార పురుషుడు. ఈ అవతార పురుషుడు ఇంకా ఈరోజు తన భాషణలో చాలా మాటలు మాట్లాడినారు. కల్తీ నెయ్యి ఒక్కటే ఇష్యూ కాదట, ఆ నెయ్యి వెనుక సనాతన ధర్మం మీద దాడి ఉందట. పవన్ కళ్యాణ్ అనే ఓ క్షుద్ర రాజకీయ నాయకుడా, మతం ముసుగులో ఈ రోజున నువ్వు ఆడాలనుకుంటున్నటువంటి ఈ నాటకంలో నీవు చేయబోతున్నటువంటి హైందవ సంస్కృతికి అన్యాయం అంతా ఇంత కాదు, ఛాలెంజ్ చేస్తున్నాం. మళ్ళీ శ్రీవారి లడ్డూలలో కల్తీ జరిగితే ఏ శిక్షకైనా మేము సిద్ధము అని చెప్పినాం. ఈరోజు కూడా దాని మీదనే నిలబడి ఉన్నాం. మేము అయోధ్యకు పంపించినటువంటి లడ్డూలు కల్తీ అయితే ఓ పవన్ కళ్యాణ్ అనబడే పవన స్వామి సనాతన ధర్మ పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేయి, అందులో కల్తీ జరిగింది, పశువుల కొవ్వు వాడామనని, నీ ఇష్టం వచ్చినట్టుగా నోరుందని, అధికారం ఉందని అసందర్భ ప్రేలాపనలు చేసి తద్వారా మీరు ఏం సాధించదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం ద్వారా సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనేటువంటి ఆయుధంగా మలచాలనుకుంటున్నారు మీరు. తద్వారా హైందవ జాతిని కించపరుస్తున్నావు పవన్ కళ్యాణ్, హిందూ జాతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్. మేమే కనుక ఆ నెయ్యిలో కల్తీ చేసి ఉంటే దేనికైనా సిద్ధం. శ్రీవాణి ట్రస్టులో 1,000 కోట్ల రూపాయల అక్రమమని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. దీని మీద కూడా వెంకటేశ్వర స్వామి పాదాల మీద ప్రమాణం చేసి చెప్పు, వెళ్ళిపోవటం కాదు, ఈడ నాటకాలాడి 1 రూపాయి మిస్యూజ్ అయ్యున్నా కూడా, అది సుబ్బారెడ్డి గారి సమయంలో ఏర్పడినప్పటికీ కూడా అందులో నేను కూడా బోర్డు సభ్యుణ్ణి, ఏ శిక్షకైనా మేము సిద్ధం. 1 రూపాయి దుర్వినియోగం అయ్యి ఉంటే కూడా ఆ దేవదేవుని సాక్షిగా మేము ఎంతకైనా ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాము. అబద్ధాలు చెప్పేసి నీ మాటలు వింటారు జనం అనేసి నువ్వు హిందీలో
ఇంగ్లీషులో తమిళ్లో సనాతన ధర్మానికి